హాయ్ అండి, నా పేరు వంశీపల్లి. హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్ ఆర్గనైజర్. సో లాస్ట్ 5 ఇయర్స్ నుండి వచ్చేసి మనం ఈ న్యూ ఇయర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇయర్ వచ్చేసి ఇప్పుడు తాజ్ డెక్కన్లో వేసాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం తాజ్ బంజారాలో వేసామండి. లాస్ట్ ఇయర్ నుండి మనం వచ్చేసి ఫ్యామిలీ సెగ్మెంట్లోకి వచ్చేసాము. ఏంటి అంటే ఇవాళ రేపు అందరూ వచ్చేసి అందరూ ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలి అండ్ ఒక హ్యాపీ మూడ్తో న్యూ ఇయర్ అనేది స్టార్ట్ చేయాలనేసి అనుకుంటా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్స్ అనేవి, న్యూ ఇయర్ ఈవెంట్స్ అనేవి చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి సిటీలో. వచ్చేసి మ్యాక్సిమం ఓన్లీ క్లబ్బింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ ఉంటాయి, అక్కడ బిలో 21ని అలౌ చేయడం జరిగింది. సో ఫ్యామిలీ పీపుల్ ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉండట్లేదు. సో వాళ్ళ కోసం మేము ఇనిషియేటివ్ తీసుకొని ఏంటి అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుండి మేము ఈ ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ ఆల్ అదర్ పర్మిషన్స్ తీసుకొని, పోలీస్ పర్మిషన్స్ నుండి తీసుకొని ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి టాటూ స్టాల్స్ ఉంటాయి అండ్ మ్యాజిక్ షో ఉంటుంది అండ్ ప్లే ఏరియా మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కోసం వచ్చేసి. అండ్ ఎక్స్క్లూజివ్గా వచ్చేసి మా ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి సీటింగ్ అనే అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది అండి. ఎందుకంటే చాలామంది వచ్చేసి ఏంటి అంటే 3,000-4,000 టికెట్స్ అట్లా పర్చేస్ చేసిన తర్వాత చాలామందికి వాళ్ళకి కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉండట్లేదు వేరే ఈవెంట్లకు వెళ్ళినప్పుడు. అంటే లాస్ట్ టైం కూడా మనం ఫేస్ చేసాము. ఈసారి అలా కాకుండా ఎన్ని టికెట్స్ ఉన్నాయో అన్ని టికెట్స్ మాత్రమే మనం సేల్ చేసి వాళ్ళకి కంప్లీట్గా మనం సీటింగ్ ప్రొవైడ్ చేయాలనేసి మేము ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉందండి. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హోటల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి హ్యూజ్ ఏరినా ఉందండి, మంచి లాన్ ఏరినా ఉంది. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీగా మీరు న్యూ ఇయర్ని ఒక మెమొరబుల్ ఈవెంట్గా, మెమొరబుల్ డేగా స్టార్ట్ చేస్తారండి. ఇక్కడికి వస్తే 100% మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.